అందరికీ నమస్కారం. మా విక్టరీ వెంకిమామ అభిమానులందరికీ నమస్కారం. అలాగే అక్కినేని అభిమానులందరూ బాగున్నారా? December 13th ఆల్రెడీ చాలా మాట్లాడేసాము, ఇంకా 2-3 రోజులే ఉంది. ఏ సినిమాకి నేను నిజంగా ఇంత నర్వస్గా లేను. 13th రోజు ఎప్పుడు వస్తుందో, రిజల్ట్ ఏమవుతుందో, నిజంగా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా కోసం కాదు, బట్ తాతగారి కోసం. ఇది తాతగారి డ్రీమ్. రాఘవేంద్రరావు గారు అప్పుడు అన్నారు, కొన్ని కొన్ని విషయాలు అనుకోకుండా జరిగినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. నాకు సురేష్ ప్రొడక్షన్స్లో ఎప్పటి నుంచో చేయాలని కోరిక, అలాగే వెంకిమామ పక్కన చేయాలని ఎప్పటి నుంచో కోరిక. రెండు ఈ ఇయర్ జరుగుతాయని నిజంగా అనుకోలేదు, అనుకోకుండా జరిగింది. సో డెఫినెట్గా చాలా బాగుంటుందని బాగా నమ్ముతున్నాను. అలాగే చాలామంది మొన్న మీడియా ఇంటరాక్షన్స్లో అంటూ ఉన్నారు, సినిమా లేట్ అయింది, యూనో లేట్ అయిందని. ఏమో నాకేమనిపించిందంటే, సురేష్ ప్రొడక్షన్స్లో చేస్తే అది ఒక పర్సనల్ ఇన్వెస్ట్మెంట్లా చేసినట్టు. మనం బయటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటాం, కొంచెం ఎక్కువ టైం అయినా పర్లేదు, ఏదో ఒకటి నేర్చుకుంటాం. అందుకే సురేష్ మామకి యూనో ఒక నిక్ నేమ్ ఇచ్చాం, హెడ్ మాస్టర్ అని. నిజంగా నేను యాజ్ అ సైలెంట్ అబ్జర్వర్ చాలా నేర్చుకున్నాను సురేష్ మామ నుంచి ఈ సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ మామ. అండ్ అలాగే వెంకిమామ మొన్న కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ మధ్యన యూత్ ఇలా యూత్ అలా అంటున్నారు. ఆయన తెలియని విషయం ఏంటంటే, మా యూత్ అందరికీ ఇంకా వెంకిమామయే యూత్. సో యు ఆర్ ఆర్ యూత్ వెంకిమామ. సో స్టే లైక్ దాట్ ఆల్వేస్. అండ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ట్రైలర్ రెస్పాన్స్. చాలామంది ఫోన్ చేసి, నిజంగా ఈ సినిమాలో ఇంత కంటెంట్ ఉందా, ఇన్ని లేయర్స్ ఉన్నాయా అని చాలామంది షాక్ అయ్యారు. ఎస్, ఎంటర్టైన్మెంట్ ఉంది, లవ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను ఫస్ట్ టైం కథ విన్నప్పుడు ఒక మామాలుడి మధ్యన సాక్రిఫైస్, ఒక అన్కండిషనల్ లవ్, ఈ లేయరే నేను బాగా నమ్మాను. అండ్ అది మొన్న ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరూ అది బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ క్రెడిట్ బాబీకి ఇవ్వాలి, ఎందుకంటే నాకు తెలుసు ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో, కథ వెళ్ళి ఎక్కడ ఎండ్ అయిందో. రియలీ థ్యాంక్స్ బాబీ. ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్ ఈ స్క్రిప్ట్తో ట్రావెల్ అయ్యాడు, అది మామూలు విషయం కాదు. ఫస్ట్ డే ఎంత ఎనర్జీ చూపించాడో, లాస్ట్ డే ఇప్పటి వరకు అదే ఎనర్జీ చూపిస్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ బాబీ. అండ్ యు నో ఆల్ హిస్ రైటర్స్, హిజ్ ఎంటైర్ టీమ్. అండ్ తమన్, ఐ థింక్ తమన్స్ అ రాక్ స్టార్. మొన్నటి వరకు ట్రైలర్ టీజర్స్ యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ వస్తే అది పెద్ద విషయం. ఈ మధ్యన తమన్ పాటలకి 1 మిలియన్ వ్యూస్ అలా దాటిపోతున్నాయి. సో ఐ థింక్ యా, ఎవ్రీ ఇయర్ హీస్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. అండ్ గ్రేట్ సౌండ్, గ్రేట్ ఆర్ఆర్, అండ్ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ తమన్, ఆల్వేస్ మజిలీ నుంచి ఇప్పటి వరకు. యునో ఐ రియలీ ట్రూలీ నో వాట్ యువ్ డన్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్, అండ్ టు ఆల్ హిస్ సింగర్స్, లిరిక్ రైటర్స్, ఎవ్రీ వన్. అండ్ అఫ్ కోర్స్ బోత్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్, ఆ బ్యూటిఫుల్ హీరోయిన్స్ రాశి అండ్ పాయల్. రాశి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ ఎనర్జీ ఆన్ సెట్స్. I remember the number of days used to come in and, you know, just light up the set. Thank you so much for that energy and wish you all the best and many, many more films. Alage Payal tho oka beautiful entertainment track undi, chaala kottaga untadi. Really, really enjoyed working with Payal on this one. Thank you so much, Payal. And everyone else, Fight Masters, my editor, my DOP Prasad Murala garu, ippudu varaku kalavaledu ee function lo, I think. You know, so much work he's doing. Thank you so much. And dance masters andarki. And yeah, last minute lo ankokunda cinema release you know koncham munduku vachindi. Aa vishayamlo publicity vishayam ekkad tagakunda, I should thank my PROs Vamshi Shekhar and you know the entire digital media team and the media for supporting us. కొంచెం టైం ఉన్నా కూడా నిజంగా సినిమాని బాగా పుష్ చేసి బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడిన చాలు. ఐ విల్ సీ యూ ఆల్ ఆన్ December 13th. హోప్ ఫర్ ద బెస్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.